పవన్ కళ్యాణ్ గారు నిన్న తణుకులో బాగా నేను చెప్పినట్టు ఊగాడా మామూలుగా ఊగల ఆయన కోపం వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారిని జగ్గుబాయ్ అంటే మా కోపం వచ్చిందంట మరి ఆయనకి పెళ్లిల గురించి మాట్లాడితే ఆయన కోపం వస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారిని అంటే మా కోపం వస్తుంది పెళ్లిల గురించి అంటే ఆయన కోపం వస్తుంది ఆయన పక్కన ఉన్న నాదేళ్ళ మరోహన్ మాత్రం కోపం రావట్లే బామ్ ఏంటో నాకు అర్థం కాల ఆయనకే వస్తుంది కోపం ఒక కార్మిక నాయకుడు ఎవరైనా మనోహర్ గారు నాదెళ్ళ మనోహర్ గారు ఒక పెద్ద కార్మిక నాయకుడు ఈ విధమైన కార్మిక నాయకుడు అంటే తెలుగుదేశం ఆఫీసు నుంచి తాడేపల్లిలో ఉన్నటువంటి జనసేన ఆఫీస్కి రహస్య సొరంగ మార్గం తవ్వడానికి నిరంతరం పనిచేస్తున్నటువంటి కార్మిక వీరుడు నాదెళ్ళ మనోహర్ గారు ఆయనకి మాత్రం కోపం రాదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నన్నా కోపం రాదు నేను నిన్నేదో అన్నానని చెప్పేసి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది ఆవరించింది అని అంటే ఆయన కోపం వచ్చేసింది నిన్న ఊగిపోయాడు తూగిపోయాడు ఇక నుంచి పెళ్ళిల గురించి అనొద్దాయి ఆయన కోపం వస్తుంది ఓ పని చేద్దాం ఏకపత్ని వ్రతుడు ఎలా ఉంది బాగుందా ఏకకాలంలో ఒక పత్నితోనే ఉంటాడు ఏకపత్ని వ్రతుడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీసులో ఉండేట్టున్నారు ఇందాక వచ్చి అప్పుడు చూశా వినండి మీరు పెళ్ళిల గురించి ఎత్తమండి మేము మీరు ఏకపత్ని వ్రతులు ఎలా ఉంది బాగుందా నచ్చిందా ఏకపత్ని వ్రతుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏకపత్ని వ్రతుడు అంటే ఆయనకి బాగా సమ్మగా ఉంటుంది బాగా ఆనందంగా ఉంటుంది అందువల్ల ఆయనకి మనం ఏకపత్ని వ్రతుడు అని మాత్రమే అనాలి ఇక నుంచి మనం పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకొని ఉంటే పాపం ఆయనకి ప్రశాంతంగా ఉంటుంది నిన్న తణుకులో చూశా ఏంది నేనంటే మీరు ఏదో అన్నారు కదా ఏమన్నారు కొంతమంది అన్నారు ఏమని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఎలా ఉంటుంది మీరు చూసారా సినిమాల్లో చూసి ఉంటారు కానీ ఇవాళ ప్రాక్టికల్గా చూసేటటువంటి మీకు ఒక అదృష్టాన్ని తణుకులో సార్ కలిగించారు ఎవరు ఏకపత్ని వ్రతులు ఆయన కలిగించాడు దాన్ని మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తా మీరు కూడా తరించండి ఏ రకంగా ఉంటుంది ఏది దాన్ని ఏమంటారు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏ విధంగా ఉంటుందో మీరు దయచేసి చూడండి చూశారుగా చాలా సాదా సీదాగా ఉన్నాడు అవునా అవునా కదా ఇప్పుడు చూడండి వీరికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవరిస్తే ఎలా ఉంటాడు చూడండి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవరించింది ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది ఎందుకు ఇంతకన్నా ఎక్కువసేపు మనం ఆయన గురించి ప్రచారం చేయడం బాబా చూశారుగా ఇది పవన్ కళ్యాణ్ గారి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని చివరి రోజున తణుకులో అద్భుతంగా ప్రదర్శించారు